డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీనికి ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఈ జీవో ప్రకారం అమూల్ కి ఆపరేట్ చేయడానికి 1362.22 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అవసరం. 80% స్టేట్ గవర్నమెంట్ మేము ఖర్చు పెడతామని నేను అడుగుతున్నా. ఇక్కడ 20 డైరీలు ఉన్నాయి. ఒక డైరీని గుజరాత్ ఫార్మర్స్ అసోసియేషన్ అక్కడుంది, ఒక జిల్లా యూనిట్. వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ అప్పచెప్పడం ఏంటండి? హెరిటేజ్ని దెబ్బతీయాలి కాబట్టి అందరిని నాశనం చేసేయాలి, అందరిని కొట్టేయాలి, విధ్వంసం చేయాలి. చిత్తూరులో పుట్టి చిత్తూరులో రాజకీయం చేసి చిత్తూరు వాసుల ఆశీస్సులతో 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా తన పాలకేంద్రం ఏదైతే ఉందో హెరిటేజ్ కోసం విజయ డైరీని మూసేసిన దుర్మార్గుడు మరి చంద్రబాబు నాయుడు గారు. తాను మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి అయినా కూడా తన వాళ్ళ పాల వ్యాపారం బాగుండాలని విజయ డైరీ గురించి అస్సలు ఆలోచించకపోవడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఏ విధంగా ఆ విజయ డైరీ 183 కోట్ల అప్పుల్లో ఉంటే ఆ అప్పులు తీర్చేయడమే కాకుండా అమూల్ సంస్థతో దాదాపుగా 385 కోట్లని ఈరోజు ఇన్వెస్ట్ చేయించి ఈరోజు ఈ జిల్లాలో ఉన్న పాడి రైతులకు అందరికీ కూడా, వారి కుటుంబంలో ఉన్న మహిళలందరికీ కూడా ఈరోజు సంతోషకరమైన రోజు, పండగ రోజుగా మార్చినందుకు ఈ జిల్లా వాసుల తరఫున జగనన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా జగనన్న పాల వెలువ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా పాడి రైతులకి ఏ విధంగా మరి రేటు పెంచి ఇవ్వటం అనేది కూడా మనం చూస్తున్నాం. అందుకే ప్రజలందరూ అంటున్నారు హాయ్ ఏపీ, బై బై బీపీ, వన్స్ అగైన్ వైఎస్ఆర్ సిపి అని. అందుకే చెప్తున్నాను, ఇరిటేషన్ స్టార్ పవన్ కళ్యాణ్కి, ఇమిటేషన్ స్టార్ చంద్రబాబు నాయుడుకి, ఇన్స్పిరేషన్ స్టార్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి కాలి మీద వెంట్రుకు కూడా మీరు పీకలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ఉన్న అర్హులకి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు ఎమ్మెల్యేలని మంత్రుల్ని గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా పంపి ఆ గ్రామాలు వార్డులు అభివృద్ధి చేయటమే కాకుండా ఇంకా ఎవరైనా అర్హత ఉండి కూడా మిగిలిపోతే వారిని కూడా జల్లెడబట్టి వారికి కూడా న్యాయం చేయమని ఈరోజు జగనన్న సురక్ష ద్వారా ఈరోజు అందరు అఫీషియల్స్తో పాటు ప్రజాప్రతినిధులను పంపించి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈరోజు జగనన్న సురక్ష ద్వారా వెళ్ళి జల్లెడబట్టి మిగిలిన ఎవరైనా కూడా కరెక్షన్స్తో వాళ్ళకి న్యాయం చేసే అవకాశం ఉంటే ఫ్రీగా అవన్నీ కూడా చేసి ఇస్తున్న గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అందరూ ప్రజలు ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని కసిగా ఉన్నారు. అందుకే రికార్డులు సృష్టించాలన్నా, ఆయన సృష్టించిన రికార్డులు బ్రేక్ చేయాలన్నా అది జగనన్నకే సాధ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో జగనన్న ఈరోజు రాష్ట్ర ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో అలాగే చిత్తూరు జిల్లా అంటే తన అపోజిషన్ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు జిల్లా అయినా కూడా ఆయన కాన్స్టిట్యున్సీని, కుప్పంని ఏ విధంగా మున్సిపాలిటీ చేసి అలాగే రెవెన్యూ డివిజన్ చేసి అభివృద్ధి చేశాడో, అలాగే చిత్తూరు డైరీ మనందరి కోరిక అది కూడా ఈరోజు సాకారం చేస్తున్నందుకు అన్నకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అల్లూరి సీతారామరాజు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని యువతంతా కూడా ప్రతి వాడికి అంటే తన వల్ల వీలైన ఒక 10 మందికైనా కూడా సర్వీస్ చేసుకుంటూ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఒక మంచి పేరు తెచ్చుకొని ఒక విలువలు కలిగిన యువకులుగా ముందుకు వెళ్ళాలని వారందరినీ కూడా కోరుకుంటున్నాను.